హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌళి కృష్ణ. నేను ఐ స్పెషలిస్ట్ని, షోర్విజన్ ఐ హాస్పిటల్ తెనాలిలో కన్సల్టెంట్. ఈరోజు నీటి కాసుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, కంటి డాక్టర్ ఏ పరీక్షలు చేసి ఈ నీటి కాసుల్ని గుర్తిస్తారో చూద్దాం. ముందుగా లక్షణాల గురించి చూస్తే, కంటిలో గ్లోకోమ మొదలైన తర్వాత అనుమానిత లక్షణాలు ఏమీ పెద్దగా కనిపించవు. గ్లోకోమ బారిన పడిన వారిలో 50% పైగా తమకు ఆ వ్యాధి వచ్చినట్లు కూడా తెలియదు. ఈ గ్లోకోమాతో వచ్చిన చిక్ ఏంటంటే, పేషెంట్కి ఈ వ్యాధి మొదలై పూర్తిగా ముదిరే వరకు కనుక్కోవడం కాస్త కష్టంగా ఉంటుంది. గ్లోకోమాని తెలిసేసరికి చూపు కంప్లీట్గా పోతుంది. ఇవి జనరల్గా మనకి ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లోకోమాలో తెలుస్తుంది ఇలాగా. ఈ గ్లోకోమ బారిన పడినప్పుడు మనం నిశితమైన పరిశీలన ద్వారా కొన్ని లక్షణాలను మనం పసిగట్టవచ్చు. మొదటిది పక్క చూపు తగ్గడం. అంటే మనకు స్ట్రైట్గా చూసే చూపు కనిపిస్తుంది, కానీ పక్కన ఏం జరుగుతుందనేది మన కన్నుగుడ్డు తిప్పకుండా చూడలేము. ఫర్ ఎగ్జాంపుల్, మనం బైక్ డ్రైవ్ చేసేటప్పుడు స్ట్రైట్గా బాగానే కనిపిస్తుంది, కానీ సైడ్ నుంచి క్రాస్ అవుతున్న వాళ్ళు మనకు కనిపించరు. కొత్త ప్రదేశాలకు మరియు వేరే వాళ్ళ ఇండ్లకు వెళ్ళినప్పుడు సైడ్ విజన్ లోపించడం వల్ల వాళ్ళ కాళ్ళకి చేతులకి దెబ్బలు తగలడం లాంటివి జరుగుతుంటాయి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం గుర్రం కళ్ళకి సైడ్ విజన్ కనిపించకుండా ఉండటానికి గంతలు కడతాం కదా, సో దానికి ఓన్లీ స్ట్రైట్ విజన్ మాత్రమే కనిపిస్తుంది. అదేవిధంగా గ్లోకోమాలో మనకి సైడ్ విజన్స్ మాత్రం కనిపించదు. ఇలా అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చేటప్పటికి ఈ సైడ్ విజన్ కూడా బాగా కుచించుకుపోయి సెంటర్ విజన్ మాత్రమే కనిపించి ప్రపంచం అంతా మనకి ఒక చిన్న రంధ్రంలోంచి చూస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్నే మనం ట్యూబులర్ విజన్ అంటాం. లైట్ వైపు చూస్తే వలయాలుగా కనిపించడం, కన్ను తరచూ ఎరుపెక్కడం, అప్పుడప్పుడు కంటిలో నొప్పిగా అనిపించడం లాంటివి జరుగుతుంటాయి. ఈ క్లోజ్డ్ యాంగిల్ గ్లోకోమాల లక్షణాలు ఎలా ఉంటాయంటే, చూపు అస్పష్టంగా కనిపిస్తుంది, సాయంత్రం అయ్యేసరికి లైట్ చుట్టూ వలయాలుగా రావటం, ఇంగ్లీష్లో వీటిని హ్యాలోస్ అంటారు, లైట్ చుట్టూ రెయిన్బో కలర్స్ ఇంద్రధనస్సు రంగుల్లా కనిపించడం, నీళ్లు కారటం, ఎర్రబరటం లాంటివి జరుగుతుంటాయి. మరీ సడన్గా ప్రెజర్ పెరిగినప్పుడు కన్నులో విపరీతమైన నొప్పి, తలనొప్పి, వాంతులు లాంటివి కూడా వస్తాయి. ఈ గ్లోకోమా నిర్ధారణ పరీక్షల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ గ్లోకోమాని కనుగొనటానికి కంటి వైద్యులచే పూర్తి పరీక్షలు చేయించుకోవటం ఒక ఉత్తమమైన మార్గం. నీటి కాసులకి పరీక్షలకి ముఖ్యంగా 6 ముఖ్యమైనవి ఉంటాయి. అందులో మొదటిది ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ టెస్టింగ్. మన కనుగుడ్డులో ఎంత ఒత్తిడి ఉందనేది చెక్ చేస్తారు. ఇలా చెక్ చేయడానికి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం యూజ్ చేస్తాం. ఎయిర్ పఫ్ టోనోమీటర్ అని, ఐ కేర్ టోనోమీటర్ అని, గోల్డ్మెన్ అప్లినేషన్ టోనోమీటర్ అని. బోర్డర్ లైన్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి గ్లోకోమా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మిగతా టెస్టులు అవసరం. రెండో టెస్ట్ సెంట్రల్ కార్నియల్ థిక్నెస్ టెస్ట్. మూడో టెస్ట్ గోనియోస్కోపీ టెస్ట్. మనకి కార్నియా ఐరిస్ కలిసే ప్రదేశాన్ని మనం యాంగిల్ అంటాం. ఈ యాంగిల్ క్లోజ్గా ఉందా, ఓపెన్గా ఉందా తెలుసుకోవడానికి ఈ గోనియోస్కోపీ టెస్ట్ చేస్తాం. ప్రెషర్ రైజ్ అయ్యి యాంగిల్ ఓపెన్గా ఉంటే ఓపెన్ యాంగిల్ గ్లోకోమా అంటారు. అదే ప్రెషర్ రైజ్ అయినప్పుడు యాంగిల్ క్లోజ్గా ఉంటే దీన్ని క్లోజ్డ్ యాంగిల్ గ్లోకోమా అంటారు. యాంగిల్లోని ఇతర ఫైండింగ్స్ తెలుసుకోవడానికి కూడా ఈ గోనియోస్కోపీ టెస్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కంటికి దెబ్బ తగిలిందనుకోండి, ఈ ట్రామాటిక్ యాంగిల్ రెసెషన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఈ యాంగిల్లో సైనికే ఉన్నాయా లేదా, న్యూ బ్లడ్ వెజల్స్ ఉన్నాయా లేదా, యాంగిల్లో బ్లడ్ ఉందా, ఇలా రకరకాల ఫైండింగ్స్ని తెలుసుకోవడానికి ఈ గోనియోస్కోపీ టెస్ట్ ఉపయోగపడుతుంది. నాలుగో టెస్ట్ ఆప్టిక్ నర్వ్ హెడ్ ఎగ్జామినేషన్. అంటే దీన్ని డైలేటెడ్ ఫంగస్ ఎగ్జామినేషన్ అని కూడా అంటాం. చుక్కల మందు వేసి మనం రెటీనాని, ఆప్టిక్ నర్వ్ని డైలేటెడ్ ఎగ్జామినేషన్లో చేస్తాం. ఈ గ్లోకోమాలో ఆప్టిక్ నర్వ్ కప్పింగ్ వస్తుంది. ఈ కప్పింగ్ శాతం యావరేజ్ సైజ్ డిస్క్లో అయితే 0.3 నుంచి 0.4 వరకు ఉంటుంది. అలా కాకుండా ఈ కప్పింగ్ శాతం పెరిగి 0.5, 0.6, 0.7, 0.8 ఇలా కప్ అనేది పెరుగుతున్న కొద్దీ మనకి గ్లోకోమా అనేది పెరుగుతుందని అర్థం. ఇంకో టెస్ట్ ఏంటంటే నర్వ్ ఫైబర్ బండిల్ డిఫెక్ట్స్ని కూడా మనం ఈ డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్లో చేస్తాం. ఈ రెటినల్ నర్వ్ ఫైబర్ లేయర్ డిఫెక్ట్స్ అనేవి రెటీనా మీద ఉంటాయి. ఈ మనం ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే మనం గ్లోకోమాని ఈజీగా కంట్రోల్ చేయగలం. ఐదవ టెస్ట్ విజువల్ ఫీల్డ్ టెస్ట్. దీన్నే మనం పెరిమెట్రీ టెస్ట్ అంటాం. మనం జనరల్గా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చార్ట్ చదవమని చెప్తారు కదా, దీన్ని మనం విజువల్ ఎక్యూటీ టెస్ట్ అంటాం. అంటే మనకు స్ట్రైట్గా ఉండే విజన్ని చెక్ చేయడం లాంటిది. కానీ సైడ్గా ఎంత విజన్ ఉందనేది ఎప్పుడూ మనం చెక్ చేయం. గ్లోకోమాలో మనకి ఈ సైడ్ విజన్ అనేది తగ్గిపోతుంది. దీన్ని మనం విజువల్ ఫీల్డ్ డిఫెక్ట్స్ అంటారు. ఈ పెరిమెట్రీ టెస్ట్లో మనకి సైడ్ విజన్ ఎంత లోపించింది అనేది నిర్ధారిస్తారు. ఆరో టెస్ట్ ఓసిటీ ఆఫ్ ద డిస్క్. ఇది దృష్టి నాడిని స్కానింగ్ చేసి మనకి గ్లోకోమా ఏ స్టేజ్లో ఉందనేది తెలుస్తుంది. ఈ 6 టెస్టుల ద్వారా గ్లోకోమా ఉందా లేదా, ఉంటే ఏ టైప్ ఆఫ్ గ్లోకోమా, ఎంత స్టేజ్లో ఉందనేది మనం క్లియర్గా గుర్తించవచ్చు.
నెక్స్ట్ వీడియోలో ఈ గ్లోకోమాకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటి మరియు ప్రివెంటివ్ మెజర్స్ ఏంటనేవి క్లియర్గా చెప్తాను. మరియు ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.